నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడపురం వద్ద తప్పిపోయిన నాలుగు పులి పిల్లలను తల్లి వద్దకు చేర్చేందుకు అటవీ శాఖ అధికారులు రేయిం బవళ్ళు శ్రమిస్తున్నారు. రాత్రి నల్లమల అటవీ ప్రాంతంలో పులి సంచారాన్ని గుర్తించి పిల్లలను అక్కడికి తీసుకెళ్లారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మాడపురంలో లభ్యమైన నాలుగు పులి పిల్లలను ఎలాగైనా తల్లి పులి వద్దకు చేర్చాలని అధికారులు నిర్ణయించారు. దీనిలో భాగంగా అటవీ ప్రాంతంలో తల్లి పులి జాడ కోసం కొత్తపల్లి ఆత్మకూరు మండలాల పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో 40 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 300 మంది సిబ్బంది గాలింపు చర్యల్లో నిమగ్నమయ్యారు. బుధవారం రాత్రి బాగా పొద్దుపోయాక అటవీ శాఖ అధికారులు నల్లమలలోని దోమకుంట గ్రామ సమీపంలో పులి జాడను గుర్తించారు. వెంటనే పులి పిల్లలను అక్కడికి తీసుకువెళ్లారు. బుధవారం ఉదయం పులిని ఇద్దరు వ్యక్తులు చూశారు. పెద్ద గుమ్మాడపురం గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో పెద్దబోలుగుండు అటవీ ప్రదేశంలో ఓ జంతువు బాదముద్రలు గుర్తించగా అవి పులి అడుగు జాడలేనని అధికారులు నిర్ధారించారు. అంతలోనే సాయంత్రం ముసలిమడుగు సమీపంలో పులి కనిపించిందని గొర్రెల కాపరి, పండ్ల వ్యాపారి అటవీ సిబ్బందికి చెప్పడంతో గాలింపు చర్యలు చేపట్టారు. పులి పాదముద్రలను అధికారులు పరిశీలించారు. ఒక తల్లితో కప్స్ని మనం కలపాడంటే ఆ కప్స్కి ఏంటంటే హ్యూమన్ ఇంప్రింట్, మన మనుషులతో ఉన్నట్టే జనాలతో ఉన్నట్టే దానికి స్మెల్ ఏమీ రాకూడదు. దానికి ఏంటంటే ఆల్రెడీ దానికి ఏం చేయాలని మనం ప్లాన్ చేస్తున్నాము. సో ఇది కలపడానప్పుడు ఏంటంటే ఆ టైంలో ఈ హ్యూమన్ ఇంప్రింట్ కాకుండా ఉండడానికి ఆల్రెడీ ఈ కప్స్ నుండి ఉన్న వస్తున్న ఎక్స్క్రీషన్, దట్ ఈస్ యూరిన్, ఇవన్నీ కలెక్ట్ చేయడం జరుగుతుంది. పిల్లల జాడ తెలియకపోవడంతో తల్లిపులి ఆగ్రహంగా ఉండి ఉంటుందని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.